అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కొనసాగుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతున్నది అంటే ఇదే జరుగుతుంది ఇగో గిట్లనే ఉంటది పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ చూసినా ఏం జరిగినా కూడా ఇదే జరుగుతుంది విత్తు మీద సాము రాష్ట్రంలో పెట్టేగిపోతున్న నకిలీ పత్తి విత్తనాల మాఫియా మహారాష్ట్ర ఏపీ కర్ణాటక గుజరాత్ లో నుంచి తరఫరా ప్రముఖ కంపెనీల పేరిట ఏజెంట్లతో విక్రయాలు రైతులకు తలనొప్పిగా మంచి విత్తనాల ఎంపిక అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఎక్కడైనా మీకు నకిలీ విత్తనాలు కనబడ్డా ఎవడైనా అమ్మినట్టు తెలిస్తే బట్టలు ఉపయోగించి ఊడదీసి బజార్లో కొట్టరు ఏం కాదు తర్వాత పోలీసు వాళ్ళే చూసుకుంటారు ఏం కాదు దాంట్లో ఏం లేదు కొనుగోలు కేంద్రాలున్నా ప్రైవేట్ కే మొగ్గు అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా ఇల్లు చేసిన పరిస్థితి రైట్ ఇక నమస్తే 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 నీకు నమస్తే ఏంది జనమా గులాబీ వనమా అబ్బబ్బబ్ నిజంగా ఇంతమంది వచ్చారు రాడు రి ఇక రాస్తారు కవిత్వాలు అబ్బబ్బో ఇక చూడు అది జనమా కాదేమో తమ బ్రతుకుల్ని బాగు చేసిన ఇంటి మనిషిపై ఉప్పొంగిన ప్రేమ అబ్బబ్బబ్బబ్బ ఇది చదివితే నా తలకే నాదే లెక్క వలిగిపోతుంది నాకు తెలిసి వాటర్ మిల్ అని ఉంటుంది కదా కింద కిందెత్తే ఎట్లా వాళ్ళు నాది అట్లా వలిగిపోతుంది ఈ ఈ డైలాగులు సరే చేసే కాడికి ఎన్ని మంచి పనులు ఎత్తున్నాయో కానీ దొ దొంగ పనులు ఎక్కువ ఉన్నాయంటారు తెలంగాణ ప్రజలు ఒకే రోజు యాభై ఒక్క పరిశ్రమ యాభై ఒక్క పరిశ్రమలు అంట ఈ ఈ అన్న రోజు చెప్తాడు మరి ఏడ పోతున్నాయో ఏడగడుతుర్రో తెలియదు నా ఆజ్ కీ బాత్ అప్పులు ఎన్నో చేసిర్రు అభివృద్ధి అంటురు వచ్చిన ఆమ్ వడ్డీలకే కడుతురు ఉద్యోగుల జీవితాలకు బారడన్ని ఏంది బాన్ బాన్లన్నీ అమ్ముతుర్రు ఈ భవనం ఆ భవనం ఏంది పోటీ మరి క ఈ భవనం ఆ భవనం ఈ భవనం అని పోటీ పడి కడుతుర్రు అదే ఘనకార్యమని బా ఏంది బాకా పెట్టి ఊదుతుండ్రు బార్లన్నీ మిలమిల జేబులన్నీ గలగల ఖజానేమో విలవేలా రైతులేమో విలవిల తెలంగాణ పైన వెలుగు దివ్వల వైప చీకటి చివిటి వైపా అంటూ కూడా శంకర్ రాసిన అంశానికి సంబంధించి మంచిగా రాసిండు శంకర్ ఇక మొత్తానికి ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక సోమవారమే ఎమ డేంజర్ ఆ రోజే గుడ్ల పోట్లు ఎక్కువ వస్తున్నాయట మొన్న ఒక అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కొనసాగింది ఇక మరోవైపు ఇక చూడాలి ఏంది సేవా జ్యోతి నేషనల్ ఫ్లోరైడ్ ఫ్లోరెన్స్ నెక్టేల్ అవార్డు అందుకున్న బాన్స్వాడ హెడ్నర్సు అంటూ కూడా చూడొచ్చు ఇక లక్ష కోట్ల డాలర్లు ఇంటర్నె ఇంటర్నెట్ ఎకనామీ రెండు వేల ఇరవై మూడుకి ఆరింతలు పెరిగిందని అంచనా అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది ఇక ఖలిస్తాన్ సావరాలపై ఎన్ఐఏ అంటూ కూడా చూడొచ్చు పంజాబ్ హర్యానాలోని ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ ఉగ్రవాద సంస్థలలో ఎన్ఐ అధికారులు సోదాలు నిర్వహించారు అంటూ కూడా మరో అంశాన్ని చూడొచ్చు మణిపూర్లో కాల్పుల కలకలం అంటూ కూడా చూడొచ్చు ఇక కొడుకును బ్రతికించుకున్నాడు బాలాసూర్ ఘటలో యువకుని చనిపోయినట్లుగా భావించి మార్చిలో ఉన్న తండ్రి కృషితో తిరిగి స్పృహలోకి వచ్చాడు అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది డ్యామ్ రష్యా దాడి అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది ఇక దానితో పాటుగా ప్రధానంగా ధరలీతో రైతే రాజు చెప్పినాయి దా నిధులు మళ్లించాం కానీ ఎక్కడికో తెలియదు సిబిఐ విచారణలో మార్గదర్శి ఎండి శైలజ కిరణ్ అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది